నమస్కారం వెల్కమ్ టు సొసైటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఎమ్మెల్యేగా నేను ఉన్నంత వరకు రైతులెవరూ అదేర పడవద్దని తానున్నానని భరోసానిచ్చిన శ్రీశైలం శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి బహిరంగంగా మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని అట్టివారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించిన డిటౌన్ సిఐ ఈ నెల 11వ తేదీ నంద్యాల జిల్లా సిరివెల్ల మండల కేంద్రంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు బడిగంటలు మ్రోగక ముందే పాఠశాలల పునఃప్రారంభం కాకమునుపే ప్రభుత్వ పడుల చదివే పిల్లలకు జగనన్న విద్యా దీవెన కిట్లు సిద్ధం అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయ 33వ వార్షికోత్సవ వేడుకలు श्री गंगा देवानी अम्मावारी आलय 14वा वार्षिकोत्सव वेडुकलु नेटि नुंडि प्रारंभम महानंदी मंडलंलो बुधवारं रात्रि तीव्रमैन गालिवान सृष्टिंचिन बीभत्सं कारणंगा नेलकोरिगिन अरटि तोटलनु नेडु शासन सभ्युलु शिल्पा चक्रपाणिरेड्डि परिशीलिंचि रैतुलनु परामर्शिंचारु अधिकारुलतो मात्लाडि पंट नष्टं अंचनालु त्वरितगतिन रूपोदिंचालनि आदेशिंचारु ఎమ్మెల్యేగా తాను ఉన్నంత వరకు రైతులెవరూ అదేర పడవద్దని శ్రీశైలం శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి భరోసా ఇచ్చారు రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు ముందుగా ఎమ్మెల్యే బుక్కాపురం గ్రామం నుండి మొదలుకొని ఎం తిమ్మాపురం అల్లినగరం శ్రీనగరం గోపవరం గ్రామాల పంట నష్టం జరిగిన పొలాలను పరిశీలించారు రైతులకు జరిగిన నష్టాన్ని ఎమ్మెల్యే వివరించగా ఎమ్మెల్యే వెంటనే వ్యవసాయ శాఖ మంత్రి కాపాని గోవర్ధన్ రెడ్డికి ఫోన్ చేసి రైతులతో మంత్రి చేత మాట్లాడించారు రైతులు వారి పంట నష్టాల సమస్యలను మంత్రికి విన్నవించారు ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుందని మంత్రి రైతులకు ధైర్యం కల్పించారు అలాగే పంట నష్ట రైతుల యొక్క సమస్యలను పంట నష్ట తీవ్రతను నంద్యాల జిల్లా కలెక్టర్ తో ఎమ్మెల్యే ఫోన్ల ద్వారా సమాచారం అందించి త్వరితగతిన పంట నష్టం అంచనాలను సిద్ధం చేయాలని కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ పంట నష్ట బాధిత రైతులకు ప్రభుత్వం మరియు తాను అండగా ఉంటానన్నారు ఇది రైతు ప్రభుత్వమని నష్టపోయిన ప్రతి రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు త్వరలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి అరటి రైతులకు జరిగిన నష్టాన్ని వివరించి పూర్తిగా నష్టపరిహారాన్ని అందించాలని కోరడం జరుగుతుందని రైతులెవరూ అదేర పడవద్దని ధైర్యం ఇచ్చారు ప్రభుత్వ అధికారులు పంట నష్టాల అంచనాలను సేకరించి నివేదికలు ఉన్నత అధికారులకు పంపాలని నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు పార్టీలకు కులమతాలకు అతీతంగా నష్టపోయిన ప్రతి రైతు పొలాన్ని అంచనా వేయాలని నష్టపరిహారం అందరికీ అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో కూడా పంట నష్టాలు చూసాం కానీ ఇంత త్వరితగతిన పంట నష్టం నమోదు చేయడం వ్యవసాయ శాఖ మంత్రితో నేరుగా రైతులతో ఎమ్మెల్యే మాట్లాడడం జిల్లా కలెక్టర్ తో పంట నష్టం నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రైతుల సమక్షంలో ఎమ్మెల్యే చెప్పడంతో తమకు ధైర్యం వచ్చిందన్నారు రైతులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు బహిరంగంగా మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని అట్టివారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని నంద్యాల త్రిటౌన్ సిఐ నరసింహులు పేర్కొన్నారు జిల్లా ఎస్పీ డిఎస్పీ ఆదేశాల మేరకు త్రిటౌన్ పరిధిలో బహిరంగంగా మద్యం సేవించే ప్రదేశాలను గుర్తించడం జరిగిందని బ్లూకోట్స్ బృందాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు యువత బహిరంగంగా పార్టీలని ఇతర అనేక కారణాలతో మద్యం సేవించడం జరుగుతుందన్నారు నేర నియంత్రణలో భాగంగా చట్ట పరిధిలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారు తెలిపారు త్రిటౌన్ సిఐ మాట్లాడుతూ పబ్లిక్ ప్లేస్లలో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని యువత కలిసి మద్యం సేవించి నేరాలకు పాల్పడటం గొడవలకు దారితీసి హత్యలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు యువతపై వారి తల్లిదండ్రులు పర్యవేక్షణ ఉంచాలని చెడు సహవాసాలకు దూరంగా ఉంచాలని సూచించారు నంద్యాల త్రిటౌన్ ప్రాంతంలోని బొమ్మల సత్రం నూనెపల్లె ఫ్లైఓవర్ బ్రిడ్జి సమాధుల ప్రాంతంలో విరివిగా మద్యం సేవిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు కేసులు నమోదు చేసి జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు
స్టూడెంట్స్, అదే విధంగా కొంతమంది హాస్టల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్, కొంతమంది పార్టీలని, కొంతమంది పాస్ అయిన దానికి, కొంతమంది వేరే డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ పెడుతూ డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల అక్కడక్కడ ఓపెన్ రీకింగ్ చేస్తున్నట్లుగా మాకు సమాచారం వస్తుంది. సో అదేవిధంగా కొంతమంది పబ్లిక్ కూడా డే టైం అంతా మీ మీద పని చేసినాము, అట్లా తాగుతున్నాం, బయట మేము తాగుతాం అనే విధంగా అనేది మా దృష్టికి వచ్చింది. సో దీని మీద ప్రతిరోజు కూడా మేము నంద్యాల త్రిటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దగ్గర దగ్గర ప్రతిరోజు కూడాను దగ్గర ఒక ఆరేడు ఓపెన్ డ్రింకింగ్స్ కంట్రోల్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా మన యొక్క నంద్యాల త్రిటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు బొమ్మల సముద్రం ఈ ఫ్లైఓవర్ కింద కానీ, ఈ నూనెపల్లి, అదేవిధంగా మన ఈ సమాధుల కాడ, అదేవిధంగా మనకు ఈ ప్రథమ నది ఏరియా, సో ఎక్కడెక్కడ ఈ ఓపెన్ డ్రింకింగ్ చేస్తారనేది మాకు ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. వాటన్నిటి ప్లేస్లో కూడా ఒక స్పెషల్గా ఒక నిఘా ఏర్పాటు చేసి మా యొక్క సిబ్బందిని కూడా సివిల్ డ్రెస్లో పంపించేసి ఎవరే కానీ ఓపెన్ డ్రింకింగ్లో తాగి గలాట జరుపుకోండి, ఎందుకంటే ఇన్షియల్గా వాళ్ళు ఫ్రెండ్స్ కానీ లేదా రిలేటివ్స్ కానీ తాగుదామని పోతారు. సో ఫుల్గా తాగిన తర్వాత మాట పెరిగి అది కాస్త లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్లు క్రియేట్ చేయడం కానీ, లేదా ఒకరి మీద ఒకరు పాతగా ఉన్నటువంటి కక్షల్లో ముందుకు రావచ్చి ఒకరు కూడా చంపుకుని దాని వరకు కూడా పోయేదానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా పోలీసు వారి యొక్క విజ్ఞప్తి, మీ యొక్క పిల్లలు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు, ఎన్ని గంటలకు వస్తున్నారు, ఒకవేళ ఫ్రెండ్స్ ఉంటే ఎటువంటి ఫ్రెండ్స్తో వీడు ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, సావాస దోషం అనేది మెయిన్ ఇంపార్టెంట్. మనం మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మన యొక్క పిల్లలు కూడా మంచి వాళ్ళతో మంచిగా తయారవుతారు, అదేవిధంగా చెడు వాళ్ళతో సహాయం చేస్తే ఆటోమేటిక్గా సావాస దోషం మీద వాని యొక్క కెరియర్ కూడా నాశనం అయ్యేది ఉంటుంది. సో దయచేసి ఈ ఓపెన్ డ్రింకింగ్ దాని మీద ఎస్పీ గారు, డిఎస్పీ గారు చాలా స్ట్రిక్ట్ ఇచ్చారు. సో దాంట్లో భాగంగా ఈ బ్లూ కోట్ సిబ్బంది కానీ, అదేవిధంగా ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ విజిబుల్ పోలీసుల భాగంగా ఎవరైనా సరే ఓపెన్ డ్రింకింగ్ కానీ చేస్తే వాళ్ళకందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తే కోర్టు వచ్చేసి దగ్గర ఒక్కొక్కరు 1000 రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది. సో దయచేసి ప్రజలందరూ కూడా గమనించేసి ఈ ఓపెన్ డ్రింకింగ్ లేకుండా ఈ నేరాలను అరికట్టడానికి ప్రజలు మీ వంతు సహాయ సహకారాలు కూడాను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. సిరివెల్ల గ్రామ పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా సిరివెల్ల మండల కేంద్రంలోని ఉల్లి నాగేష్ కాంప్లెక్స్ నందు ఆదివారం ఉదయం 9 గంటలకు ఉచిత మెగా కంటి గుండె వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ఆనంద్ గురుజీ పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆనంద్ గురుజీ మాట్లాడుతూ సిరివెల్ల గ్రామ పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథులుగా నంద్యాల పార్లమెంటు సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి, విశిష్ట అతిథులుగా డాక్టర్ రామకృష్ణారెడ్డి హాజరై ప్రారంభించనున్నారని తెలిపారు. శాంతరం హాస్పిటల్ వైద్యులు రమేష్ చంద్ర, సంజీవ్ కుమార్లు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఆయుష్ యోగా సేవా సమితి ఆధ్వర్యంలో ఇప్పటికీ 902 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించడం జరిగిందన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆయుష్ యోగా సేవా సమితి మరియు పూర్వ విద్యార్థుల సంఘం సిరివెల్ల ఆధ్వర్యంలో సిరివెల్ల గ్రామందు నేను మరియు మా కజిన్ కండే శ్యామ్ సుందర్లాల్ ఇద్దరము కలిసి 902 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించిన విషయం అందరికీ తెలిసింది. ఇప్పుడు మరలా ఆదివారం అనగా 11/6/2023 ఉదయం 9 గంటలకు సిరివెల్ల గ్రామంలో ఉల్లి నాగేష్ కాంప్లెక్స్ నందు ఉచితంగా కంటి మరియు గుండె వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము నంద్యాలలో చేరిన పుట్టి పెరిగింది సిరివెల్ల గ్రామం కాబట్టి ఆ పుట్టిన గడ్డ యొక్క రుణం తీర్చుకోవాలని, అలాగే ఎంతోమంది పేదలు కంటి చూపుతో బాధపడుతూ ఉంటారు, ఆర్థిక స్తోమత లేక చేపించుకోలేక కొందరు, మరియు అలా ఇంట్లో బాధ్యతతో ఉండని పిల్లల వలన కొందరు బాధపడుతూ ఉంటారు. వారిని ఉద్దేశించి ఈ శుక్లం ఆపరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో 30 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, 40 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళే గుండె దెబ్బతో చాలామంది చనిపోవడం జరుగుతుంది. ఇలా చనిపోవడంతో వారి కుటుంబాలు రోడ్డున పడిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది ఆడుకుంటూ చనిపోయిన వాళ్ళు, అలాగే
రోడ్ నెంబర్ డాన్స్ చేస్తూ చనిపోయిన వాళ్ళు, వాకింగ్ చేస్తూ హార్ట్ అటాక్తో చనిపోయిన వాళ్ళు, ఇలా చాలామంది చనిపోతున్నారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ముందస్తుగా గుండె పరీక్షలు చేయించుకుంటే ప్రాణహాని ఉండదు అనే విషయము పల్లెటూళ్ళల్లో చాలామందికి తెలియదు. చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, ఏం మాకు ఇప్పుడు ఏం లేదు కదా అని. అందరూ ఏమనుకుంటుంటారంటే ఉన్నట్లుండి జబ్బు వచ్చింది అనుకుంటారు, కానీ ఉన్నట్టుండి ఎప్పుడు రాదండి. అది మన శరీరంలో రోజు రోజుకు పెరుగుతూ పెరుగుతూ వాల్స్ బ్లాక్ అయిపోతూ ఉంటాయి. కానీ మనం ముందస్తుగా తెలుసుకోనేకి ఇప్పుడు మన టెక్నాలజీ ఎంతో పెరిగింది. దీనిలో భాగంగానే సిరివెల్లలో శాంతిరామ్ హాస్పిటల్ వారి సహకారంతో ఈసీజీ, టుడీకో మరియు బిఎంఐ, బీపీ, ఆర్బీఎస్ చెకప్లు మేము ఉచితంగా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి దీన్ని సిరివెల్ల పట్టణ ప్రజలే కాకుండా ఆళ్ళగడ తాలూకా, నంద్యాల తాలూకా ప్రజలు ఎవరైనా సరే వచ్చి హాజరీ పరీక్షలు చేయించుకోవచ్చు. దీని ద్వారా వాళ్ళకి ఏదైనా చిన్న సమస్య బయటపడితే వారు శాంతిరామ్ హాస్పిటల్కైనా వెళ్ళొచ్చు, లేదా వాళ్ళకి తెలిసిన గుండెకు సంబంధించిన డాక్టర్ల దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకుంటే ఆపరేషన్కు అవసరం లేకుండానే మందులతోనే జబ్బును నయం చేసుకోనికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకొని ముందస్తుగా జాగ్రత్త తీసుకోవాలని కోరుకుంటూ ఈ శుక్లం ఆపరేషన్లకు కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని. దీనికి ఎక్కడ కూడా ఒక్క రూపాయి మేము డబ్బులు వసూలు చేయం. శుక్లం ఆపరేషన్కు హాస్పిటల్ తీసుకొని వెళ్ళేదానికి కానీ వచ్చేదానికి కానీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేసాం. అక్కడ ఉదయం టిఫిన్లు, భోజనాలు అన్నీ కూడా ఏర్పాటు చేసాం. కొందరికి ఆపరేషన్ చేయించుకోవాలని ఉంటుంది, మమ్మల్ని పిలుచుకుపోయి చేయించే వాళ్ళు లేరు కదా అని బాధపడుతూ ఉంటారు. అలా బాధపడాల్సిన అవసరం లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఎవరైనా సరే ఇంట్లో మీకు చేయించే వాళ్ళు లేరనుకున్నా మా దృష్టికి తీసుకొని వస్తే మేమే దగ్గర ఉండి మీకు ఆపరేషన్ చేయించి మరలా తిరిగి మీ ఇంటి దగ్గర వదులుతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కావున దయచేసి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై గురు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యాభివృద్ధిలో భాగంగా విద్యార్థులకు బడిగంటల మ్రోగక ముందే ప్రభుత్వ బడుల్లో చదువుకునే పేద విద్యార్థులందరికీ చదువు భారం కాకూడదనే ఉద్దేశంతో పాఠశాల పునః ప్రారంభం కాకముందే వారి పాఠశాలలకు జగనన్న విద్యా కానుక కిట్లను సిద్ధం చేస్తున్నది. ఇందులో భాగంగా 7 రకాల వస్తువులను అందజేయనున్నారు. ఈ విద్యా సంవత్సరానికి గాను జగనన్న విద్యా కానుక కిట్లను నంద్యాల విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణలో సూపర్ చెకింగ్ చేసి వాటిని ఆయా పాఠశాలలకు పంపిణీ చేసే ప్రక్రియను చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఉప విద్యాశాఖ అధికారి మహబూబ్ బేగ్, ఎంఈఓ బ్రహ్మం, ఇతర సిబ్బంది కసరత్తు చేస్తున్నారు. ఏపీలోని జగన్ సర్కార్ లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా విధానంలో భాగంగా అనేక విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చారు. విద్యాభివృద్ధికి పాఠశాలల ఆధునీకరణలో భాగంగా మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలను మార్చడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన, కార్పొరేట్ స్థాయి విద్యా బోధనను విద్యార్థులకు అందించడం జరుగుతున్నది. జూన్ 12వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి విద్యార్థికి జగనన్న విద్యా కానుక అందించేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. నంద్యాల జిల్లా కేంద్రంలో జగనన్న విద్యా కానుక కిట్లను క్షుణ్ణంగా అధికారులు పరిశీలిస్తూ పర్యవేక్షిస్తున్నారు. నంద్యాల డివిజన్ పరిధిలో 16,861 మంది విద్యార్థులకు యూనిఫామ్, అలాగే బెల్ట్, పుస్తకాలు, షూస్, మరో 3 116 పాఠశాలలకు అందజేసే ఏర్పాట్లను అధికారులు చేపడుతున్నారు. ఇప్పటికే 85 పాఠశాలలకు జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేశామన్నారు. 2 రోజుల్లో అన్ని పాఠశాలలకు జేవీకే కిట్లను అందజేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు మన నంద్యాల జేవీకే స్టాక్ పాయింట్స్కి యూనిఫామ్స్ వచ్చాయి. దాదాపు 16,861 జతలు వచ్చాయి. తర్వాత బెల్ట్స్ వచ్చాయి, తర్వాత బ్యాగ్స్ వచ్చాయి, షూస్ వచ్చాయి. షూస్ క్రాఫ్ట్ ఇది
క్వాలిటీ చెక్ చేస్తున్నారు, సూపర్ చెక్ చేస్తున్నారు. నెంబర్ వైజ్ తీసేసి కొలతైన తర్వాత ఆ స్కూల్ పాయింట్ పంపిస్తున్నాము. ఇప్పుడు ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చాలా ఉన్నాయి, 85 స్కూల్స్ డిస్ట్రిబ్యూట్ అయినాయి. ఇవన్నీ ఒక షూస్ మాత్రం ఈ రోజు బయలుదేరుతాయి, కంప్లీట్ అయిపోతాయి షూస్. అట్లాగే నోట్బుక్స్ వచ్చాయి, నోట్బుక్స్ కూడా ఈ సాయంకాలం లోపల వెళ్ళిపోతాయి. షూస్ 16,836 పేర్స్ అనమాట, పేర్స్ వస్తాయి. అట్లాగే బ్యాగ్స్ కూడా 16,861 వచ్చాయి. తర్వాత బెడ్స్ 11,570 వచ్చాయి. తర్వాత యూనిఫామ్స్ 16,861 వచ్చాయి. సాక్స్ ఇంకా ఏం రాలేదు మాకు, సాక్స్ రాగానే అది కూడా షార్ట్ అవుట్ చేసేసి ఏర్పాటు చేస్తుంది. 116 స్కూల్ ఉన్నాయి, అందులో 85 స్కూల్స్కి ఉన్న స్టాక్ వెళ్ళిపోయింది. ఇంకా వచ్చిన షూస్ తర్వాత ఏమైనా టెక్స్ట్ బుక్స్ మిగిలిన మళ్ళీ పంపించి ఏర్పాటు చేస్తుంది. నంద్యాల మండలానికి సంబంధించి ఈ జగనన్న విద్యా కానుకలో భాగంగా మాకు యూనిఫామ్స్, తర్వాత బెల్ట్, బ్యాగ్స్, షూస్, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్లు ఇవన్నీ కూడా రావడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మేము ఈ షూస్ కానీ బ్యాగ్స్ కానీ ఈ రెండు కూడా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇవన్నీ సూపర్ చెక్ చేస్తున్నాం. మొత్తానికి ఈరోజు ఈ షూస్ సంబంధించి 16,836 షూస్ వచ్చినాయి మనకు. ఈ బ్యాగ్స్ వచ్చేసి 16,861 బ్యాగ్స్ వచ్చినాయి. ఇవన్నీ సూపర్ చెక్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ సూపర్ చెక్ చేసి మేము రేపు సాయంత్రం లోపల అన్ని పాఠశాలలకు అన్ని బుక్స్, షూస్, బెల్టులు ఇవన్నీ కూడా పంపించడం జరుగుతుంది. రోల్డ్ నోట్బుక్స్ కూడా మనకు రూల్డ్ అయితేనేమి, వైట్ అయితేనేమి, బ్రాడ్, గ్రాఫ్ వీటికి సంబంధించిన నోట్బుక్లు కూడా వచ్చాయి. ఇవన్నీ కూడా మాకు మేము రూల్డ్ ఒకటి కొంచెం తక్కువ వచ్చాయి, ఈరోజు సాయంత్రానికి వచ్చేస్తాయి. వచ్చినట్టే అవి కూడా మొత్తము అన్నీ వచ్చేసాయి. జేవీకేకి సంబంధించి మొత్తము రావడం జరిగింది. అవన్నీ కూడా ప్రతి 116 పాఠశాలలకు మేము పంపడం అనేది జరుగుతుంది. నంద్యాల పట్టణం గుడిపాటి గడ్డ శ్రీ బ్రహ్మరాంభిక మల్లికార్జున స్వామి దేవస్థానం ఆవరణంలో వెలిసిన శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయ 33వ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఆలయ కార్యనిర్వహణ అధ్యక్షుడు సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారికి ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమై అభిషేకాలు, అర్చనలు, విశేష అలంకరణలతో ఒక వేడుకల ఆలయ అర్చక స్వాములు నిర్వహించారు. భక్తాదులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ స్వామి అయ్యప్ప ఆలయ అర్చకులు మాట్లాడుతూ 33వ వార్షికోత్సవాన్ని ఆలయ కార్యనిర్వహణ అధ్యక్షుడు సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు, అలంకరణ, అర్చనలు, అభిషేకాలు నిర్వహించామన్నారు. విశేషంగా భక్తాదులు పాల్గొని పూజలు నిర్వహించారని తెలిపారు. విచ్చేసిన భక్తాదులకు తీర్థ ప్రసాదాలు అందజేశామని తెలిపారు. స్వామి ఏ శరణమయ్యప్ప శ్రీ బ్రహ్మరాంభాచమిత మల్లికార్జున స్వామి దేవాలయ ఆవరణంలో వేసినటువంటి అయ్యప్ప స్వామి దేవాలయం నందున ఈరోజు 33వ వార్షిక మహోత్సవం సందర్భంగా ఉదయం నుంచి కూడా సుప్రభాత సేవతో మొదలుపెట్టుకొని అయ్యప్ప స్వామి వారికి విశేషముగా పంచామృత అభిషేకములు, విశేష అలంకరణములు, అర్చనలు అన్నీ కూడా చేయబడి ఉన్నాయి. ఈ యొక్క పూజా కార్యక్రమంలో కమిటీ చైర్మన్ గారు, సభ్యులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క పూజలన్నీ కూడా నిర్వహించజేసి అందరికీ కూడా తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది. ఈ యొక్క వార్షికోత్సవం సందర్భంగా స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాము. స్వామి ఏ శరణమయ్యప్ప. నంద్యాల పట్టణం కుందు నది ఒడ్డున వెలిసిన శ్రీ గంగా భవాని అమ్మవారి ఆలయ 14వ వార్షికోత్సవ వేడుకలు శనివారం నుండి 3 రోజులు నంద్యాల రజక సంఘం ప్రతినిధుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం అమ్మవారికి ప్రత్యేకంగా జలాభిషేకం నిర్వహించారు. 11వ తేదీ క్షీరాభిషేకం, 12వ తేదీ బోనాల సమర్పణ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, భక్తాదులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రజక సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ కుందు నది ఒడ్డున వెలిసిన శ్రీ గంగా భవాని అమ్మవారి ఆలయ 14వ వార్షికోత్సవం నేటి నుండి 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. మొదటి రోజు జలాభిషేకం నిర్వహించడం జరిగిందన్నారు. అలాగే 11వ తేదీ క్షీరాభిషేకం, 12వ తేదీ బోనాలు సమర్పించే కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి పట్టణంలోని పెద్దబండ సమీపంలో వెలిసిన శ్రీ వీరభద్రస్వామి ఆలయం నుండి బయలుదేరి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు శ్రీ వీరభద్రస్వామి ఆలయం వద్దకు రావాలని కోరారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ ఆవరణంలో విచ్చేసిన భక్తులకు భోజన ఏర్పాట్లను చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరూ అన్న ప్రసాదాలను స్వీకరించాలని కోరారు.
అలాగే వార్షికోత్సవ కార్యక్రమానికి సహకారం అందించిన దాతలందరికీ రజక సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. देवी निलबड़कोड़ा रामा పద్నాలుగో వార్షికోత్సవం రజక ఆత్మీయ బంధువులచే గ్రామ ప్రజలచే బ్రహ్మాండంగా అత్యంత వైభవంగా రజక సంఘం కమిటీ ఆధ్వర్యంలో పద్నాలుగో వార్షికోత్సవం జరుగుతున్నది. ఈరోజు జలాభిషేకము, రేపు ఉదయం 8 గంటలకు పాలాభిషేకం జరపబడును. అలాగే మరి సోమవారం పెద్దబండ దగ్గర వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం దగ్గర నుంచి మరి బోనాల పండగ ఉత్సవము అత్యంత ఘనంగా వైభవంగా రజక ఆత్మీయ బంధువుల చేత, గ్రామ ప్రజల చేత, భక్తుల చేత, గంగాభవాని భక్తుల చేత బ్రహ్మాండంగా ఉత్సవం జరుగును. మరి భక్తాదులంతా నంద్యాల పట్టణంలోని ప్రజలు మహిళలు భక్తాదులంతా బోనాలు తీసుకొని వచ్చి మరి బోనాల పండగలో పాల్గొనవలసిందే. ఉదయం 9 గంటలకు పెద్దబండ దగ్గరికి రావాల్సిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా ఆ గంగాభవాని మాత వల్ల మరి వర్షాలు బాగా పడి రైతులు సుఖ సంతోషాలతో ఉండి వ్యాపారాలు బాగా జరగాలని చెప్పి, అలాగే పట్టణ ప్రజలు రజకులు అందరూ మరి అందరి బంధువుల చేత మరి అమ్మవారి దయ వలన కృపా కటాక్షం వలన 12వ తేదీ మరి బ్రహ్మాండంగా ఇక్కడ మధ్యాహ్నం 1 గంటకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. బోనాల పండుగ సందర్భంగా మరి ప్రతి ఒక్కరు కూడా వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకొని అమ్మవారి కృపకు మరి మాకు పాత్రలు అవ్వాలని, చందాలు నూనె డబ్బాలు బియ్యం టిక్కీలు వస్తు రూపంగా ధన రూపంగా మాకు 14 సంవత్సరాల నుంచి మరి నంద్యాల పట్టణంలోని ప్రజలు స్నేహితులు మిత్రులు అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు అమ్మవారి కటాక్షము ఎల్లప్పుడూ వారి కుటుంబ సభ్యులకు ఉంటుందని చెప్పి మేము మనసారా కోరుకుంటూ ఈ ఉత్సవాన్ని మరి మీరు చూసినా చాలు మరి అందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. రజక సంఘం నంద్యాల. నంద్యాల ఒడ్డున వెలిసిన శ్రీ గంగాభవాని దేవస్థానం నంద్యాల ఈ సంవత్సరం 14వ సంవత్సరం వార్షికోత్సవం జరుగుతున్నది అమ్మవారిది. ఈరోజు జలాభిషేకం జరిగినది, రేపు ఉదయము పాలాభిషేకం జరుగును, ఎల్లుండి సోమవారము అమ్మవారికి పంచామృతాభిషేకములు జరుగును. తదుపరి పెద్దపండ దగ్గర ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి దగ్గరికి మహిళలందరూ బోనాలు తీసుకొని వస్తే అక్కడి నుండి మేళతాళాలతోటి మంగళ వాయిద్యాలతోటి అమ్మవారి సన్నిధానానికి చేరును. తదుపరి కార్యక్రమము ఆ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు జరగడం జరిగినది. ఇక్కడ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మా హిందూ నదిన వెలిసిన శ్రీ గంగాభవాని దేవస్థానము, మా రజక సంఘం ప్రతి ఆట వార్షికోత్సవం అఖండ ఘనంగా సందాలతో మహానుభావులు చేనుతి ఇవ్వటి 14వ వార్షికోత్సవం చేయడం జరుగుతున్నది. ఇంకా 100 ఏళ్ళైనా కానీ చేయగలగాలని మీరు మీ చేతనేంత వరకు ఇంకా ధన దాన రూపంగా కానీ ఇప్పుడు కూడా ఏదో బిల్డింగులు కట్టియాలని ఆలోచన ఉంది. మీరు మెటీరియల్ ద్వారా కానీ ఏ విధంగా సహకరించినా కానీ శ్రీ గంగాభవానికి చెందుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇట్లో రజక సంఘం బయటిపేట రేపు పాలాభిషేకం 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఎల్లుండి వచ్చేసి సోమవారము బోనాల పండగ, ఇంటింటి బోనాల పండగ, అందరూ బోనాలు తీసుకొని రావచ్చు. మాకు లేదు ఉంది అని గంగాభవానికి ఏం లేదు. ఖచ్చితంగా ఆడవాళ్ళు బ్రహ్మగారి గుడికాడికి వస్తే అందరం కలిసితో వచ్చి తప్పెట్లతో గంగాభవాని దేవస్థానం చేరుకుంటాము. 12 గంటలకు
భోజనాలు స్టార్ట్ చేయబడతాయి. బయటిపేట 10వ తారీఖు అనగా ఈరోజు లీలాభిషేకము, 11వ తారీఖు వచ్చేసి పాలాభిషేకము, 12వ తారీఖు బోనాల పండగ. అందరూ బోనాలు తీసుకొని పెద్ద బండ దగ్గరికి వస్తే ఆ నుంచి నిన్న వైభవంగా అమ్మవారికి తప్పెటతో తీసుకొని వచ్చి ఇక్కడ అందరికీ భోజనాలు పెట్టి అమ్మవారి దర్శనం తీసుకొని దర్శనం చేసుకొని భోజనాలు చేసుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళాల్సిగా ప్రార్థన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్యేగా నేను ఉన్నంత వరకు రైతులెవరూ అధైర్య పడవద్దని తానున్నానని భరోసానిచ్చిన శ్రీశైలం శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి. బహిరంగంగా మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని అట్టివారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించిన త్రిజోన్ సిఐ. ఈ నెల 11వ తేదీ నంద్యాల జిల్లా సిరివెల్ల మండల కేంద్రంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు. బడిగంటలు మ్రోగక ముందే పాఠశాలలు పునః ప్రారంభం కాకమునిపే ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకు జగనన్న విద్యా దీవెన కిట్లు సిద్ధం. అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయ 33వ వార్షికోత్సవ వేడుకలు. శ్రీ గంగాదేవాని అమ్మవారి ఆలయ 14వ వార్షికోత్సవ వేడుకలు నేటి నుండి ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.